నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే గ్రామ తల్లుల సంబరాలు, ఎమ్మెల్యే అలపాటి వెల్లడి. పేరంటాళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే. జీవన వైవిధ్యంను కాపాడాల్సిన బాధ్యత అందరిది అన్న మున్సిపల్ కమిషనర్. పార్కుల్లో పక్షుల కోసం ఆహారం ఏర్పాటు. గ్రామ స్వరాజ్యంకు దూరంగా ఉన్న పంచాయతీలు, సిఐటియు కార్యదర్శి బాబు ప్రసాద్ విమర్శ. సమస్యలు నిలయాలుగా మారుతున్నాయంటూ వెల్లడి. గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే తిరునాళ్ల సంబరాలు ఐతన్నగర్ లో ప్రతిధ్వనించాయి. గ్రామం పుట్టిననాటి నుండి పేరంటాళ్ళమ్మ అమ్మవారి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన అమ్మవారి ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లని చూపు ఆ గ్రామ ప్రజలను కాపాడుతూ ఉంటుంది. ఆ గ్రామంలో ఏది చేయాలన్నా తొలిగా అమ్మవారికి సమర్పించుగానే ఏమీ చేయరు. ఐతనగర్ పట్టణంలో కలిసిపోయిన గ్రామ సంస్కృతి మాత్రం విడవకుండా ఆ గ్రామ ప్రజలు అమ్మవారిని కొలుస్తుంటారు. పేరంటాళ్ళమ్మ తిరునాళ్ళ అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆ సమయానికి వచ్చే సంస్కృతి ఐతనగర్ గ్రామ ప్రజల సంస్కృతి. గత 3 రోజులుగా జరుగుతున్న పేరంటాళ్ళమ్మ అమ్మవారి తిరునాళ్ళ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పొంగళ్ళు, అడుగడుగుల మొక్కుబళ్ళు తీర్చుకోవటమే కాక తమ పశు సంపద వృద్ధి కావాలని అమ్మవారిని కోరుకుంటారు. కోళ్ళు నుండి పశువుల వరకు అమ్మవారి ఆశీర్వాదం అందుకునేలా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తారు. ఐతన్నగర్లో జరుగుతున్న పేరంటాళ్ళమ్మ తిరునాళ్లకు ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐతానగర్ పట్టణంలో భాగమైన ఇప్పటికీ పల్లెటూరు వాతావరణం ఇక్కడ కనిపిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే కార్యక్రమాలు జరుపుకుంటారని, ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈరోజున ఇక్కడ ఆ తల్లిని ఆ తండ్రిని దర్శించుకొని ఏదైనా భవిష్యత్తులో వాళ్ళకున్న ఆలోచన కానీ కోరికలు కానీ ఇక్కడ కొలువుదీరేలాగా, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండేలాగా, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండేలాగా వారు చేసే ప్రయత్నం ఆటపాటలతో కానీ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే విషయంలో కానీ వారికి వారే సాటి అని అనిపించుకునేలాగా ఈ ప్రాంతం వల్ల కూడా శోభోపేతంగా తీర్చిదిద్దటం, రంగరంగ వైభవంగా ఇక్కడ తిరునాళ్ళు జరుపుకోవటం అనేది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. రాష్ట్రం నలుమూల నుంచి ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, ఈ ప్రాంతంలో ఎవరు పుట్టి పెరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు ఖచ్చితంగా గ్రామానికి తరలి వెళ్ళాలి, దేవుణ్ణి దర్శించుకోవాలి, పేరంటాల తిరునాళ్ళలో పాల్గొనాలి అనే భావంతో ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని ఇది నిజమైన పండగగా చేసుకునే ఈ యొక్క పండగని ఎవరైతే నిర్వాహకులు. జెడ్పీటీసీ అన్నాపతులు జయలక్ష్మి మాట్లాడుతూ, ఐతన్నగర్లోని పేరంటాళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. గ్రామాన్ని తన చల్లని చూపుతో కాపు కాసే తల్లి పేరంటాళ్ళమ్మ అమ్మవారని జెడ్పీటీసీ జయలక్ష్మి అన్నారు. మరి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ తిరునాళ్ళకు వచ్చి మరి ఎంతో పవర్ఫుల్ అయిన అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం పేరంటాళ్ళమ్మ. మరి ఈ ఐతానగర్ గ్రామస్తులందరికి కూడా ఎంతో సెంటిమెంట్ దేవత. మరి ఈ అమ్మవారిని దర్శించుకొని మరి పొంగళ్ళు, అడుగులు మడుగులు, మొక్కులు అన్నీ కూడా ఈ అమ్మవారికి సమర్పించుకొని మరి ఈ గ్రామాన్ని ఇంత చక్కగా మరి అమ్మ కాపు కాస్తుంది. మరి పేరంటాళ్ళమ్మ ఆశీస్సులు ఈ గ్రామానికి, ఈ నియోజకవర్గానికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అమ్మ చల్లని చూపుతో అందరం కూడా బాగుండాలని, పంటలు బాగా పండాలని అందరికీ. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన వారిలో ఈదర పూర్ణచంద్రరావు, కండగంటి మురళి, కేసిన కోటేశ్వరరావు తదితర ముఖ్య నాయకులు ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలియజేశారు. సృష్టిలోని సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వేసవికాలం నేపథ్యంలో పక్షుల కోసం పార్కులలో ఆహారం, నీటిని ఏర్పాటు చేశారు. పట్టణంలోని చిన్నరావూరు పార్కులో శనివారం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పాల్గొన్నారు.
పార్కులోని చెట్ల కొమ్మలపై ఉట్టెలు మట్టి పాత్రలను ఏర్పాటు చేసి పక్షుల కోసం ధాన్యం గింజలు మంచినీరు అందుబాటులో ఉంచారు. వేసవిలో త్రాగునీరు ఆహారం కోసం పక్షులు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు చేపట్టారు. కమిషనర్ మాట్లాడుతూ సృష్టిలో ఉన్న అన్ని జీవులు జీవించడానికి సమతుల్యమైన వాతావరణం ప్రకృతిలో ఉందని అన్నారు. ఆ సమతుల్యతకు భంగం కలిగే చర్యలను ఏ ఒక్కరూ చేపట్టకూడదని చెప్పారు. పశుపక్షాదులను సమస్త జీవరాశులను కాపాడుకోవాలని సూచించారు. అందుకే పక్షుల ఆవాస ప్రాంతాలైన పార్కుల్లో చెట్ల కొమ్మలపై మట్టి పాత్రల ద్వారా పక్షులకు ఆహారం నీరు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా తమ నివాసాల్లో ఈ విధమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బయోడైవర్సిటీ అంటున్నాం మనం, అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో అన్ని జీవులు జీవించడానికి ఒక సమతుల్యమైనటువంటి వాతావరణం ఈ యొక్క ప్రకృతిలో ఉంది. అటువంటి సమతుల్యతకి భంగం కలిగించే కార్యక్రమాలని మానవులు చేయకూడదు. ఈ జీవ వైవిధ్యాన్ని, ఈ బయోడైవర్సిటీని తప్పనిసరిగా కాపాడేటువంటి అన్ని ప్రయత్నాలని మనం చేయాలి. అందుకనే మీ అందరూ తెలుసు, 1975లోనే టైగర్ ప్రైట్ పెట్టాం మనం. అంటే పుల్ల సంతానాన్ని వృద్ధి చేయాలి, పుల్లన్నింటినీ కాపాడాలి. అంటే అది ఒక భాగం, కంపల్సరీగా పశుపక్షాదుల్ని, జంతువుల్ని, జీవజాలని మనం ఫ్లోరా అండ్ ఫానా అంటున్నాం. ఈ రెండింటినీ కూడా సమతుల్యత కాపాడే విధంగా మనం ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగానే తెనాలి అర్బన్ లోకల్ బాడీలో కూడా ఈ పశుపక్షాదులు కావాల్సినటువంటి ఎండాకాలంలో ముఖ్యంగా ఈ వర్షం యొక్క ఇబ్బందిగా ఉండటం కానివ్వండి, అదేవిధంగా వాడికి కావాల్సినటువంటి ఆహారం, ఈ రెండింటినీ కూడా ముఖ్యంగా ఎక్కడైతే పక్షులు ఆవాసం ఉంటున్నాయో, పక్షులు నివాసం ఉండే చోట అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. కాబట్టి ముఖ్యంగా టౌన్లో ఉన్న అన్ని పార్కుల్లో కూడా ఈ రోజున ఆ పక్షులకి ఆహారాన్ని, అదేవిధంగా నీటిని కూడా ఒక ఉట్టి కట్టి ఉట్లో పెట్టి, ఇంకా చెట్లకి పెద్ద పెద్ద పైన చెట్లకి కొమ్మలు పైన కట్టే విధంగాను. పురపాలక సంఘ పాఠశాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతున్నాయి. పేదింటి విద్యా కుసుమాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతూ సరస్వతి నిలయాలుగా మారుతున్నాయి. మున్సిపల్ స్కూళ్లలో చదువుతున్న ఎంతోమంది విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ పాఠశాల స్థాయిని పెంచుతున్నారు. ప్రస్తుత మున్సిపల్ పాఠశాలల పనితీరుపై జీటీవీ ప్రత్యేక కథనం. మున్సిపల్ పాఠశాలలు సరస్వతి నిలయాలుగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సర్కారీ బడులంటే ప్రజలకు ఉన్న చిన్నచూపు నేడు క్రమేణా దూరమవుతోంది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్న మున్సిపల్ పాఠశాలలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు పేదవర్గాలకు మాత్రమే పరిమితంగా చెప్పుకునే మున్సిపల్ స్కూళ్లు దిగువ ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా వాటివైపు చూసేలా చేస్తున్నాయి. ఇందుకు పురపాలక సంఘ పాఠశాలలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులే కారణంగా చెప్పుకోవచ్చు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు వస్తున్నాయంటే కేవలం ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే గడిచిన కొంతకాలంగా ఆయా స్కూళ్ల చూపు కూడా ప్రభుత్వ పాఠశాలలపై ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన 2019 10వ తరగతి ఫలితాల్లో పురపాలక సంఘ పాఠశాలలు సత్తా చాటాయి. 8 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించి మున్సిపల్ పాఠశాలలను అగ్రస్థానంలో నిలిపారు. 92% ఉత్తీర్ణత సాధించి ముందంజలో నిలిచారు. పట్టణంలోని అన్ని పురపాలక సంఘ పాఠశాలల్లో సుమారు 6,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1వ తరగతి నుండే ఇంగ్లీష్ మీడియం, 6 నుండి 10 తరగతుల వరకు హ్యాపీ స్కూల్స్, డిజిటల్ క్లాసులు వంటివి సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థులు చదువులో బాగా రాణిస్తున్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులు వంటివి కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి కారణంగా నిలుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపల్ స్కూళ్లలో గతంలో కంటే ఇప్పుడు విద్యార్థులపై శ్రద్ధ పెరిగింది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యను ఏ ఒక్కరికి నిరాకరించకుండా ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూస్తూ విద్యాబోధన చేస్తున్నారు. మరోవైపు కార్పొరేట్ తరహాలో ఇరుకు గదుల్లో కాకుండా పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం మధ్య విద్యాబోధన చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఈ ఏడాది మరో 2,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. ఇప్పటికే 1,000 మంది ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య మున్సిపల్ పాఠశాలలో లభిస్తోందని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద గతానికి భిన్నంగా మున్సిపల్ పాఠశాలలు మెరుగుపడ్డాయటంలో ఎటువంటి సందేహం లేదు. అటు సౌకర్యాలు పరంగా, ఇటు విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు పరంగా చూస్తే మున్సిపల్ పాఠశాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నది వాస్తవంగా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా వస్తున్నటువంటి అనేక మార్పుల వల్ల ఈ రోజున మున్సిపల్
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దానివలన 1వ తరగతి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన చేయటం, అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఇంగ్లీషు తెలుగు మీడియం రెండు మీడియంలోనూ కూడా బోధన చేయడం అనేది జరుగుతూ వస్తుంది. హ్యాపీ స్కూల్స్ కాన్సెప్ట్ని ఎలిమెంటరీ స్కూల్స్లోను, డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ స్మార్ట్ టీచింగ్ దీన్ని హై స్కూల్లో తీసుకోవడం జరిగింది. హై స్కూల్లో కూడా అద్భుతంగా ఈ యొక్క అన్ని టెక్నాలజీని వాడుకుంటూ ఈ యొక్క దృశ్య సేవన విద్య ద్వారాను, అదేవిధంగా లైబ్రరీ, సైన్స్ ల్యాబు, అదే కంప్యూటర్ ల్యాబు ఇవన్నీ ఉండేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు చేసే శిక్షణ ఇప్పిస్తూ కూడా మార్నింగు ఈవినింగ్ కూడా ఒక అరగంట, అదేవిధంగా 10వ తరగతి జరిగితే మార్నింగ్ గంట సాయంత్రం గంట పూట కూడా ప్రత్యేకమైనటువంటి ఫౌండేషన్ కోర్స్ అనేది నిర్వహిస్తున్నాము. దీనివల్ల చాలా ఫలితం వచ్చి ఉన్నాయి. మీకు తెలుసు, ఈ రోజున మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో 92% మంది పాస్ అయ్యారు. దాదాపు 8 మంది విద్యార్థినులకి మనకి 10 అవుట్ ఆఫ్ 10 జీపీఏ ర్యాంక్ వచ్చింది. కాబట్టి మనం మన విద్యార్థులు యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మన ఉపాధ్యాయులు ఎంత బాగా పనిచేస్తున్నా చెప్పడానికి ఈ ఉదాహరణ. ఉదాహరణకి ప్రైవేట్ స్కూల్స్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో చెప్పరు. ఒక 200 మంది వచ్చారు, 300 మంది వచ్చారు చెప్తారు. కానీ మన దగ్గర అయితే మాత్రం అందరినీ స్కూల్లో చేర్చుకుంటాం. ఒకవేళ అదే ప్రైవేట్ స్కూల్లో అయితే కనుక హాల్ టికెట్ కూడా ఇవ్వరు తప్పుతానంటే కనుక. కానీ మన దగ్గర మాత్రం ఎవ్వరికీ కూడా విద్య నిరాకరించాం. తప్పే అవకాశం ఉన్న సంవత్సరంలో 2 నెలలే వచ్చినా సరైన నాలెడ్జ్ లేకపోయినా మనం ప్రారంభించి నడిపిస్తూ ఉన్నాము. దాదాపు 1000 మంది పిల్లల్ని మనం ఇప్పుడు ఆల్రెడీ మన మున్సిపల్ స్కూల్స్తో చేర్పించే కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పూర్తి చేశారు. మరొక 1000 మందిని చేర్పించే కార్యక్రమాన్ని 1వ తేదీన ప్రారంభిస్తున్నాము. దాదాపు 6000 మంది విద్యార్థులు ఉన్నటువంటి తెనాలి ప్రభాస్ సంఘం మరొక 2000 మంది విద్యార్థుల్ని ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికీ 972 మంది విద్యార్థుల్ని ఆన్లైన్ ద్వారా మనం ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నిజమైనటువంటి విద్య కావాలంటే, విలువలతో కూడిన విద్య కావాలంటే, నాణ్యమైన విద్య కావాలంటే మున్సిపల్ స్కూల్సే శరణ్యం. అటువంటి మున్సిపల్ స్కూల్లో మీ పిల్లలందరినీ కూడా చేర్పించాలని. ఆ పాపకు మాటలు రావు, వినపడదు. తన ప్రతిభకు అవి అడ్డంకి కాలేదు. తోటి విద్యార్థులుగానే చదువుకున్న బాలిక 10వ తరగతి పరీక్షల్లో 10కి 6 గ్రేడ్ల పాయింట్లు సాధించి అందరి చేత మన్ననలు పొందింది. అత్తోట కళ్యాణి, ఈ పాపకు వినపడదు, మాటలు రావు, అయినా 10వ తరగతిలో తోటి విద్యార్థుల్లాగానే 10కి 6 గ్రేడ్ పాయింట్లు సాధించింది. ఎస్టీ హాస్టల్లో ఉండి చదువుకున్న కళ్యాణి అంగవైకల్యాన్ని కూడా చూడకుండా చదువులో రాణించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహనంతో అందించిన చదువు కళ్యాణిని 10వ తరగతిలో ప్రతిభను చూపించే పరిస్థితికి తీసుకొచ్చాయి. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన ఎంయూ లక్ష్మీనారాయణ అత్తోట కళ్యాణిని ప్రత్యేకంగా గౌరవించారు. ఎంతోమంది విద్యార్థులకు అన్నీ ఉన్నా చదువులో రాణించే దానిలో వెనుకబడిపోతున్నారని ఎంఈఓ చెప్పారు. అత్తోట కళ్యాణి పట్టుదలతో కష్టపడి శ్రమించి 6 గ్రేడ్ పాయింట్లు తెచ్చుకుని విద్యార్థి లోకానికే గర్వంగా నిలిచిందని ఎంఈఓ లక్ష్మీనారాయణ ప్రశంసించారు. ఇదే విధంగా ఉపాధ్యాయులు కూడా అత్తోట కళ్యాణిని అభినందించారు. మరి మాటలు రాకపోయినప్పటికీ, వినపడకపోయినప్పటికీ మరి ఒక మంచి దృక్పథంతో, సంకల్పంతో, మరి నేను జీవితంలో ఏదో సాధించాలి అనేటువంటి ఆసక్తితోటి మరి అత్తోట మరి కళ్యాణి పినపాడులో ఉండేటువంటి ఎస్కేడి పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసి మరి GPA 6 తోటి మరి పాస్ అవడం జరిగింది. అమ్మాయి మరి అమ్మాయి ఎంతో కష్టానికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా భారం అనుకోకుండా మరి అమ్మాయిని చదివించారు. మరి చదివించి మరి చక్కని మంచి ఫలితాలు సాధించడానికి వారు ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, భౌతిక సెంటర్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, అదేవిధంగా మరి తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ అందరి ప్రోత్సాహంతో అమ్మాయి ఈరోజు మరి 10వ తరగతిని మరి పరీక్షలు పాస్ అయ్యి అందరి పిల్లలతో సమానంగా పరీక్షలు రాయటం జరిగింది. అన్ని సబ్జెక్టులు రాయటం జరిగింది. మరి అంగవైకల్యాన్ని ఛేదించి జయించి మరి మంచి ఫలితాలు సాధించినందుకు మండలం తరఫున అమ్మాయిని అభినందిస్తున్నాను. గ్రామ పంచాయతీలు గ్రామ స్వరాజ్యాలుగా మారాలన్న బాపూజీ ఆకాంక్ష నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబు ప్రసాద్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం
ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబుప్రసాద్ పలు అంశాల గురించి కార్మికులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలో అత్యవసర ప్రాథమిక విధులను నిర్వర్తించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల కనీస సౌకర్యాలు నెరవేర్చడంలో బాధ్యతారహితంగా ఉంటున్నారని చెప్పారు. పంచాయతీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం నాయకులు ములక శివసామిరెడ్డి, హుస్సేన్ వలీ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించేటువంటి పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ పంచాయతీ కార్మికులు వాళ్ళ పేర్లు ఎక్కడ మాస్టర్ రోల్స్లో అటెండెన్స్ రిజిస్టర్లో ఉండకూడదని, వాళ్ళని కాంట్రాక్ట్ కార్మికులుగానే ఉపయోగించుకోవాలని, చట్టానికి దొరకకుండా తగిన జాగ్రత్తలు పడాలని, ఒకవేళ ఎవరైనా పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్నట్లు కనుక ఆధారం దొరికితే సంబంధిత సెక్రటరీ మీద చర్యలు తీసుకుంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది అత్యంత దుర్మార్గమైన జీవో, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి జీవో. కానీ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లే ఉండకూడదు, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండకూడదు, ఏ పూట కావాలంటే ఆ పూట ఎప్పుడు అవసరమైతే అప్పుడు పనిచేయించుకునేటట్టుగా ఉంచు వాటిని వాడుకోవాలని అనుకోవటం, ఇది భారత రాజ్యాంగంలో 23వ ఆర్టికల్ ఏదైతే నిషేధించబడిందో, బాండెడ్ లేబర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ అమలు చేయటం దుర్మార్గం. తమ యొక్క జీవితాలను బాగు చేసుకోవటం కోసం ఈ మహాసభలు అనేటువంటివి ఇక్కడ నిర్వహిస్తున్నాం. జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, కొన్ని నిర్ణయాలు చేయటానికి రాబోయే రోజుల్లో పోరాటాల ద్వారా, ఆందోళన ద్వారా తమకు అవసరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు సాధించుకోవటం కోసం ఈ మహాసభలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అంగల్కుదురు గణేష్ యూత్ సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు అన్నారు. గణేష్ యూత్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెట్ చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగల్కుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో మార్కెట్ వంతెన వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శనివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బొద్దులూరు సీతారామయ్య స్మారకార్థం బొద్దులూరు వేణు సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశన శంకర్రావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గణేష్ యూత్ చేపడుతున్న సేవ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఎంతో గొప్పదని పేర్కొన్నారు. మార్కెట్ ప్రాంతానికి వివిధ గ్రామాల నుండి ఎంతోమంది ప్రజలు వస్తుంటారని, వారి దాహార్తి తీర్చే విధంగా యూత్ సభ్యులు పనిచేయటం సంతోషదాయకమన్నారు. చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాదాపు 3-4 మాసాలు ఎండాకాలం తీవ్రతకు వారానికి 2 రోజులు మజ్జిగ ప్రజలకు దాహం తీర్చడానికి, అదేవిధంగా మంచినీళ్ళు దాహం తీర్చడానికి ఒక మంచి కార్యక్రమాన్ని గణేష్ యూత్ తీసుకున్నటువంటి సందర్భంలో బొద్దులూరు సీతారామయ్య గారి పేరు మీదుగా వారి యొక్క కుమారుడు బొద్దులూరు వేణుగారు ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ, మరి వారి కుటుంబం కూడా ఏదైతే ప్రజలు దాహాన్ని మజ్జిగని ఇస్తున్నారో వారి కుటుంబానికి కూడా మంచి దీవెనలు చల్లని ఆశీస్సులు ఇవ్వాలని కూడా భగవంతుణ్ణి కోరుకుంటూ, ఈ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ దాహం తీర్చేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పింది. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో మార్కెట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తోచినంతలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. నాన్నగారు స్వర్గీయులు బొద్దులూరు సీతారామయ్య గారి జ్ఞాపకార్థం ఈరోజు మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఆ కార్యక్రమానికి
శంకరరావు గారు పెద్దలు రావటం అనేది నిజంగా మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆ పెద్దల నుంచి వచ్చేటటువంటి ఉత్సాహం చాలా బలాన్నిస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తెనాలంటే ఒక మంచి సేవా కార్యక్రమాలకి యువత దగ్గరగా ఉంటుంది. వేస వచ్చిందంటే గణేష్ ఉత్త ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో చక్కగా బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఇస్తారు. వారవారం మజ్జిగిచ్చి సేవ అనేది ఏంటనే దానికి నిరూపంగా ఇవాళ గణేష్ ఉత్త నిలబడతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రోత్సహించడం అనేది కూడా కొన్నంత బలం. ఏదైనా రాబోయే రోజుల్లో కూడా మా పెద్దలు శంకర్రావు గారు లాంటి వాళ్ళ ఆశీస్సులతో ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలతో మేము ప్రజల్లో యువత అంటే ఒక మంచి భావాలతో ముందుకెళ్తారు అనేదానికి ఒక ఆదర్శవంతంగా మేము నిలబడతామని చెప్పి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా కేశం శంకర్రావు గారు మాకు ఆప్తులు అత్యంత ఆపిలు మాకు ఏది. కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు గొల్లపూడి సాయిగిరి, ముక్కామల సుబ్బయ్య, మన్నెం వాసు, ఎల్ఎంఎల్ ఖాదర్, నిజాం, విష్ణు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తన గానం జరిగింది. అన్నమాచార్యుల వారి 611వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమాచార్య 611వ జయంతి సందర్భంగా రామలింగేశ్వరపేటలోని శివాలయంలో జరిగిన సంకీర్తన గానాన్ని ఎల్లాప్రగడ జానకి, కె కమలా బృందం, పరుచూరి సుబ్బారావు బృందం, అలాగే కొండపి వసుంధర బృందం చేశారు. ఈ సందర్భంగా టీవీఎస్ శాస్త్రి అన్నమాచార్యుల జీవిత చరిత్ర వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో భక్తిభావన పెంపొందించేందుకు చిన్నప్పటి నుండే భగవద్గీత, అన్నమయ్య కీర్తనలు నేర్పించాలని పలువురు ప్రముఖులు అన్నారు. అన్నమయ్య సంకీర్తన గానం పోటీల్లో గెలుపొందిన సీనియర్ జూనియర్ విభాగంలోని బాలబాలికలకు ఈవో డి శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్విఎన్ మల్లేశ్వరి, డి బాలకృష్ణమూర్తి, వజ్రాల రామలింగాచారి, పంచాంగం రామానుజాచార్యులు, రత్నాకరం రామమనోహర్లు పాల్గొనగా కొండపి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మారుజుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ ఎలక్ట్రానిక్ షోరూంను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అధునాతన సౌండ్ సిస్టమ్ పరికరాల షోరూంను ప్రారంభించిన ఆయన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. వ్యాపారాభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణం మారిసుపేటలోని రైల్వే స్టేషన్ రోడ్లో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ ఎలక్ట్రానిక్ షోరూంను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించారు. నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం సాంకేతిక పరికరాల వినియోగం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయిందని చెప్పారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిటీ ఎలక్ట్రానిక్స్లో అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిర్వాహకులు ఎం మాణిక్యాలరావు, కె ప్రదీప్ కుమార్లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మ్యూజిక్ సిస్టమ్ అనేది, సౌండ్ సిస్టమ్ అనేది అవసరమైంది. మరి ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎలక్ట్రానిక్స్ యొక్క ఉపయోగం ఆస్పత్రి రోజు కూడా పెరుగుతూ ఉంది. ఈ రోజున మరి ఇలాంటి సందర్భంలో ఇమ్మాన్యుయల్ సిటీ ఎలక్ట్రానిక్స్ని ఓపెన్ చేసుకోవడం అనేది ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి, ప్రజల అవసరాల మేరకు సరైన సర్వీస్ని ఇవ్వగలిగితే అది ముఖ్యం. ఇవ్వగలిగిన సమర్థత సామర్థ్యం సిటీ ఎలక్ట్రానిక్స్ వరకు ఉంది అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ న్యూ కాంపోనెంట్స్ సేల్ ఉంది. పాస్టర్ ఏ భానుప్రసాద్ మాట్లాడుతూ సౌండ్ పరికరాల కోసం ఇప్పటి వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. సిటీ ఎలక్ట్రానిక్స్ ద్వారా స్థానికంగానే అందుబాటులోకి రావడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి మన పరిసర ప్రాంతాల్లో కొన్ని ఐటమ్స్ వరకే దొరుకుతూ ఉన్నాయి ఇంతకాలం. మరి మ్యూజిక్ ఐటమ్ ఏది కావాలన్నా మహాపట్నం, విజయవాడ, గుంటూరు మీద ఆధారపడి అందరూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళుతూ ఉన్నాం. మరి అలాంటి ఇబ్బంది లేకుండా తెనాలి పట్టణంలోనే యాంప్లిఫైర్స్, మౌతులు, జాకులు,
సౌండ్ సిస్టానికి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ పెట్టి తెనాలి పట్టణ ప్రజలకు సౌకర్యార్థంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క షాప్ను ఏర్పాటు చేసాం. మరి దానికి శుభసూచకంగా మన ప్రియులు గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ ఆల్పడి రాజప్రసాద్ గారి చేతుల మీదుగా. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతుని జయలక్ష్మితో పాటు పాస్టర్లు జె ప్రభుదాస్, సాల్మన్, కె జక్రయ్య, పి శామ్యుల్, డానియల్, నెహయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఒరుగామి కాగితపు బొమ్మల ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగితాన్ని చించకుండా, కత్తిరించకుండా కేవలం మడతల ద్వారా రూపొందించిన కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సృజనను వెలికి తీసేందుకు ఈ కళ దోహదపడుతుందని కళాకారుడు డాక్టర్ సీతాపతి తెలియజేశారు. నాజరపేటలోని హిందీ ప్రేమి మండలిలో శనివారం ఓరిగామి కాగితపు బొమ్మల ప్రదర్శన నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ప్రదర్శనలో భాగంగా తొలి రోజు వివిధ కళారూపాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. కాగితాలతో తయారు చేసిన వివిధ ఆకృతులతో కూడిన కళారూపాలు చిన్నారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఓరిగామి కళాకారుడు డాక్టర్ సీతాపతి మాట్లాడుతూ ఓరిగామి కళ అనేది జపాన్ దేశంలో అతి ప్రాచీన కళ అని చెప్పారు. కాగితాన్ని చించకుండా, కత్తిరించకుండా కేవలం 2 చేతులతో మడతల ద్వారా కళారూపాలను తయారు చేయటం జరుగుతోందని చెప్పారు. చిన్నతనం నుండే ఈ కళ నేర్చుకోవటం ద్వారా విద్యార్థుల మానసిక వికాసం పెరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో 8,000 మందికి పైగా ఈ కళను నేర్పించినట్లు తెలిపారు. ఆదివారం కూడా ప్రదర్శన ఉంటుందని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని డాక్టర్ సీతాపతి తెలియజేశారు. పేపర్ గామి అంటే పేపర్, ఒరి అంటే ఫోల్డింగ్, అంటే కాగితమును మడత పెట్టుట అని అర్థం. ఇది జపాన్ దేశంలోనే అతి ప్రాచీన కళ. అక్కడ తల్లి ఒడి నుంచి నేర్చుకుంటారు, ఇక్కడ బడి నుంచి నేర్చుకుంటారు. ఈ పేపర్ ఆర్ట్ని మనం సరదాగా ఫన్ ఆర్ట్గా తీసుకుంటున్నాం, కానీ ఇది ఫన్ ఆర్ట్గా కాకుండా 1960 తర్వాత నుంచి దీన్ని ఇంజనీరింగ్లోను, మెడికల్లోను, శాటిలైట్ లాంచింగ్లో కూడా దీని భావనలు బాగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగించిన వల్ల ఏంటంటే చూసి ఇది చాలా బాగుందని చెప్పి దీని మీద 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇది పిల్లలకు బాగా ఉపయోగపడుతుందని తెలిసి సైకలాజికల్గా కూడా దీంట్లో పిల్లల మానసిక వికాసం బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కాగితాన్ని 2 చేతులతో మడత పెట్టడం వల్ల లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ యాక్టివిటీ అవ్వడం, ఇమాజినేషను, క్రియేటివిటీ, సీక్వెన్షియల్ మెమరీ ఇలా తదితర మానసిక వికాసాలు ఎక్కువగా డెవలప్ అవ్వడం చూసిన తర్వాత ఇది చిన్నారులకు కూడా ప్రతి ఈ స్థాయి నుంచి, చిన్న స్థాయి నుంచి కూడా నేర్పించాలనే ఉద్దేశంతో నేను గత 2 సంవత్సరాలు బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 8,000 మంది విద్యార్థులకు నేర్పించాను. ఆదివారం సెలవు దినాల్లో నా తీరిక సమయాల్లో వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లోనూ అనేక జిల్లాల్లోకి వెళ్ళి ఇవన్నీ టీచ్ చేశాను. అలాగే చాలామంది అది ఉపాధ్యాయులకు కూడా టీచ్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా నేర్పించడం జరిగింది. ఇటువంటి ఆర్ట్ను ప్రమోట్ చేయడం ఉద్దేశంతో అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామలింగేశ్వర భక్తి సమాజం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల వారి సంకీర్తనాగానం నిర్వహించారు. భక్తులు పాల్గొని కీర్తనలు ఆలపించారు. తాళ్లపాక అన్నమాచార్యుల 611వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సంకీర్తనాగానం జరిగింది. శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం బీవీకే శర్మ నేతృత్వంలో అన్నమాచార్యుల వారి సంకీర్తనను చేశారు. కలియుగ వైకుంఠుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం ప్రసన్నుణ్ణి చేసిన అన్నమాచార్యుల వారి కీర్తనలు భక్తులను మరింతగా పరవశింపచేశాయి. ఆలయ కమిటీ నేతృత్వంలో జరిగిన సంకీర్తనాగానం అందరినీ ఆకట్టుకుంది. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే గ్రామతల్లుల సంబరాలు, ఎమ్మెల్యే అలపాటి వెల్లడి. పేరంటళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే. జీవన వైవిధ్యంను కాపాడాల్సిన బాధ్యత అందరిది అన్న మున్సిపల్ కమిషనర్. పార్కుల్లో పక్షుల కోసం ఆహారం ఏర్పాటు. గ్రామ స్వరాజ్యంకు దూరంగా ఉన్న పంచాయతీలు, సిఐటియు కార్యదర్శి బాబు ప్రసాద్ విమర్శ. సమస్యలు నిలయాలుగా మారుతున్నాయంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.